టీడీపీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు ప్రజాబంధు ప్రగడకోటయ్య 108వ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య తెలుగుదేశం నాయకులు కౌతరపు జనార్దన్ కోరపాటి పూర్ణ నరాల రాయుడు పాల్గొన్నారు. జూలై 26వ తారీఖున గుంటూరు జిల్లా నిడుపురంలో జన్మించారు వీరు. వీరు దాదాపుగా 3 సార్లు శాసనసభ సభ్యులుగాను, 1 సారి శాసనమండలి సభ్యులుగాను, అలాగే రాజ్యసభ సభ్యులుగాను అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి మహావ్యక్తి. ఈయన తన జీవితకాలం మొత్తం కూడా చేనేత వర్గాల పట్ల, అణగారిన వర్గాల పట్ల ఆయన ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు. అలాగే చీరాలకు ముఖ్యంగా మొట్టమొదటిసారిగా తోటవారిపాలెం ఎత్తిపోతల స్కీమును కూడా వీరే తీసుకురావడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేశారు. ఒక బలహీన వర్గాల్లో జన్మించిన ఈ వ్యక్తి ఢిల్లీలో అనాడ్ నెహ్రూ గారితో కూడా కలిసి, నెహ్రూ గారితో కూడా ఈ యొక్క నూనె మిల్లుల మీద కార్యక్రమాన్ని కూడా వారు స్టార్ట్ చేస్తే ఎప్పుడు కూడా ఆయన సంతృప్తి చెందలేదు. ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి మాటలకు కూడా ఆయన సంతృప్తి చెందకుండా దాదాపు 75 రోజుల పాటు సత్యాగ్రహం చేసి వారు జైలుకు కూడా వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఆ రకంగా ఉన్నటువంటి ఈ మహానుభావుణ్ణి ఈరోజు మనందరం కూడా గుర్తుంచుకుని, వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మనం కూడా వారిని గుర్తుంచుకొని, ఇలాంటి నాయకుల యొక్క చరిత్రని ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా తెలిసే విధంగా, ఇలాంటి కష్టజీవుల్ని మనం గుర్తించినప్పుడు ప్రజలందరికీ కూడా ఇలాంటి నాయకుడు ఎప్పుడూ మనసులో ఉండాల్సినటువంటి వ్యక్తి కనుక వారి వ్యక్తిత్వం సమాజానికి చాలా అవసరం. ముఖ్యంగా బలహీన వర్గాలైన మా అందరికి కూడా చాలా బలం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను.